గారు విన్నారు కదా, రాజకీయం మాకు తెలుసు, మాకు 120 సంవత్సరాల చరిత్ర ఉంది, ఎట్లా ఇండిపెండెంట్లు క్యాచ్ చేయాలో కూడా తెలుసు. అటువంటి అనివార్యమైన పరిస్థితులు వస్తే క్యాచ్ చేయడంలో మేము ఎక్స్పర్ట్లో. రీసెంట్ ఎగ్జాంపుల్ కర్ణాటక ఉంది కదా, మీరు మర్చిపోయారా, గుర్తు చేస్తున్నారు రంగారెడ్డి గారు. రజనీకాంత్ గారు, ఇప్పుడు నిజానికి టీఆర్ఎస్ పార్టీ ముందున్నది ఎత్తుగడలు, పొత్తుగడలు, మాటలు, మూటలు ఇవన్నీ ఏమి లేవండి. ఇప్పుడు మా ముందున్నది రేపు రిజల్ట్ రావటం, ఎల్లుండ మంచి రోజు చూసుకుని ప్రమాణ స్వీకారం చేయటం. నిజానికి మాకు ఉన్నటువంటి మా ఎత్తుగడంతా కూడా మా వాళ్ళు ఎవరెవరు గెలుస్తుంటో మాకు చాలా క్లారిటీ ఉంది, మాకు పూర్తి స్థాయి సమాచారం ఉన్నది, మా వాళ్ళు ఏ స్థాయిలో పనిచేసినారు, రిజల్ట్ ఏమిటి అనేటువంటిది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఒక గందరగోళం ఉన్నది. కాంగ్రెస్ పార్టీ ఎవరిని తీసుకొని రావాలి, ఎవరిని తీసుకొని పోవాలి, ఇటు ఏంది, అటు కూడికెళ్ళింది, తీసివేతలేంది, వాళ్ళకు ఉన్నటువంటి సమస్య. ఇవాళ కూడికలు, తీసివేతలు, ఇంటూలు, డివైడెడ్ బైలు ఏమీ లేవండి. చాలా స్పష్టంగా మేము 85 నుండి 95 మాకు వచ్చేటువంటి సీట్ల సంఖ్య, మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయ దిశగా మా పనులు జరగవుతున్నాయి. ఇవాళ అటువంటి సందర్భంలో మాకు ఈ హంగెందుకు, హంగుకు సంబంధించినటువంటి ఆర్భాటం ఎందుకు? ఇవాళ చాలా విచిత్రంగా గవర్నర్ గారి దగ్గరికి పోయి మహాకూటమికి సంబంధించినటువంటి నాయకులు పోయి ఒక మాట చెప్పు కలిసి వచ్చినారు. కలిసి వచ్చి రిటర్న్లో ఆయన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏందో విచిత్రంగా, అంటే ఒక గందరగోళంలో ఉన్నప్పుడు ఏమేమో మాట్లాడుతుంటారు, ఏం మాట్లాడంటే కూటమికి అవకాశం, అంటే ప్రీ అలయన్స్ కూటమికి అవకాశం ఇవ్వాలి, అది రాజ్యాంగబద్ధమైనటువంటి నిర్ణయం అని చెప్పేసి మాట్లాడు. పాపం ఆయన ఓడిపోతున్నాం అనేటువంటి గందరగోళంలో రాజ్యాంగబద్ధం ఏందో, చట్టం ఏందో, అసలు సుప్రీంకోర్టు ఆర్డర్ ఏందో, అవి ఏవి, ఇది ఏమంటారు, లేదంటారా, అలాంటి అవకాశం రాజ్యాంగంలో లేదంటారా? కాన్స్టిట్యూషనల్ కాదండి, అది కాన్స్టిట్యూషనల్ కాదు, అది ఇచ్చినటువంటి ఒక డైరెక్షన్, అది డైరెక్షన్, ఒక డైరెక్షన్, కానీ కాన్స్టిట్యూషనల్ ఇష్యూ కాదు అది. ఆయన పాపం పిసిసి అధ్యక్షుడిగా ఉండి రాజ్యాంగబద్ధమైనటువంటి వెసులుబాటు, రాజ్యాంగంలో కల్పించినటువంటి హక్కులాగా మాట్లాడి మాకు కల్పించండి, సరే ఆనవాయితీ డెఫినెట్గా పాటించాల్సిందే. అటువంటి పరిస్థితి వచ్చినప్పుడు గవర్నర్ గారు దానికి అతీతులు ఏం గారు కాబట్టి దానికి లోబడి పనిచేస్తారు కాబట్టి చేయాల్సిందే. అంటే సింగిల్ ఎందుకు అది కోడ్ చేస్తా ఉన్నారు, మీరు ఒకసారి మీరు మీ పార్టీ నుంచి ఎక్స్ప్లెయిన్ చేయండి. సింగిల్ లార్జెస్ట్కి అవకాశం ఇవ్వాలంటారా, ప్రీ పోల్ అలయన్స్తో కూడిన కూటమికి ఇవ్వాలా, పోస్ట్ పోల్ అలయన్స్కి సంబంధించిన కూటమికి ఇవ్వాలా, స్నేహపూర్వక వాతావరణం ఉన్న పార్టీల మధ్యకి అవకాశం, అంటే సింగిల్ లార్జెస్ట్ ఎవరికి ఇవ్వాలి మీ దృష్టిలో? తప్పకుండా మేము సంప్రదాయాలకు లోబడి ఉంటాం, కట్టుబాట్లకు లోబడి ఉంటాం, ప్రజాస్వామ్య పద్ధతుల్లోనే ఏదైనా ప్రభుత్వాలు ఏర్పాటు జరగాలని మేము కూడా కోరుకునేటువంటి వాళ్ళం. కాబట్టి ఏ సాంప్రదాయాలు అయితే ఇప్పటిదాకా కొనసాగుతున్నాయో వాటిని కొనసాగించాలని మేము కూడా కోరుతాం తప్పకుండా. కానీ అటువంటి పరిస్థితి అరైజ్ కాదు కదా, మెజారిటీతో మేము చెప్పండి సార్, స్పష్టమైనటువంటి మెజార్టీ వచ్చి ముందుకు పోతున్నటువంటి ప్రభుత్వం ఏర్పాటు దిశగా మేము ముందుకు పోతున్నటువంటి పరిస్థితి. గుత్తా సుఖేందర్ రెడ్డిని అదే రకంగా మందా జగన్నాథంను మరి తెలుగుదేశం నుంచి కాంగ్రెస్ కు మార్చిన ఘనత వాళ్ళది. అంతేకాకుండా ఇవాళ ఏదైతే లక్ష్మీనారాయణ గారు, ఎండల్ గారు, ఆ రోజు గారు సరే అవన్నీ రోజు మాట్లాడుతున్నారు, కరణ్ రెడ్డి గారిని కానీ అటు మార్చినటువంటి ఘనత వాళ్ళది. ఈ రకంగా 4.5 సంవత్సరాలు చెప్పారు.